మండలం కట్టవపొదల వారిగూడెం గ్రామంలో ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలపై వేసిన అధిక ధరలకు విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలకు నిరసనగా బాదులే బాదులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 450 కుటుంబాలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచి ప్రభుత్వం చేసే అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు అక్షింతలు రాజేష్, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గౌరిశెట్టి రత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఇంజేటి వెంకటేష్, చాట్రతి సత్యనారాయణ, పాకలపాటి ప్రసాద్, బొప్పన పుల్లారావు, బోనాల మార్కండేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయినాయి, కరెంట్ లేదు, కరెంట్ బిల్లు ఇవ్వలేదు, మొన్న ఓళ్ళు వచ్చేసినాయి 300 యూనిట్లు లేక అమ్మఒడి లేదు, ఏమీ లేదు, అన్నీ తగ్గించుకుంటా వెళ్తానన్నాడు, అన్నీ పెంచుకుంటా వెళ్ళిపోయాడు. ఆలోచించండి, చూడండమ్మా, బాధుడే బాధుడు, జగన్ అన్న బాధుడే బాధుడు, మళ్ళీ జగన్ అంతా తిండా తిండి ఇంకా. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం కట్టవపొదలవారిగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బాధుడే బాధుడు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం చేసే అరాచక పాలన, వైసీపీ ప్రభుత్వం చేసే ప్రజలపై బాధుడు, ప్రజలపై విపరీతమైన ధరలు పెంచేసి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, బస్ ఛార్జీలు, గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, వంట నూనె, కరెంట్ బిల్లు విపరీతంగా పెంచి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని దిగి రావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గ్రామంలో విరివిగా పాల్గొంటున్నారు. ఈ ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం చేసే విపరీతమైన పన్నులు, విపరీతమైన ట్యాక్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు మత్తి ఇది కరెంటు బిల్లు తగ్గిస్తాం, గ్యాస్ ధరలు తగ్గిస్తాం, బస్సు ఛార్జీలు తగ్గిస్తాం, అన్నీ తగ్గిస్తామని చెప్పి ఈరోజు అన్నింటినీ రివర్స్గా మొత్తం అన్నీ పెంచుకుంటూ పోతున్నాడు. పేద ప్రజలు నడ్డి విడిసి పేద ప్రజల జీవన విధానం పోగొడుతున్నాడు. సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. రైతులు సరైన వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నలో లేదు. ఈ ఇచ్చి ఎవరి కరెంటుతో నోటుకొచ్చిన పంటలని పాడైపోయి రైతులు చాలా అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే దిశగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి, బస్సు ఛార్జీలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించాలి. మీ యొక్క ప్రభుత్వం చేసే అరాచక పాలన, అవినీతి పాలన వలన ప్రజలు, చిన్నకారు సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. నోటుకొచ్చిన పంట ఒక్క 10 రోజులు 20 రోజులు వస్తుంది. సంవత్సరం చంద్రపూర్ నియోజకవర్గం జంగారెడ్డి మండలం అంపాలం పంచాయతీ కట్టపదల గ్రామం అంపాలం పంచాయతీలో బాదురే బాదురు అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థాయి సెక్రటరీలు, ప్రెసిడెంట్లు అందరూ భారీ ఎత్తుగా పాల్గొనడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, గతంలో భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాల ఏ రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా, ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు మేము ఎటువంటి సందేహం లేదు. ఏ రోజు ఆర్టీసీ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇస్తానటువంటి 9 గంటల విద్యుత్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి యూనిట్ 8 రూపాయలు 9 రూపాయలు వేసి రైతులకి సామాన్య ప్రజలు నడ్డి విరుస్తున్న సమయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతుల పక్కన, సామాన్య ప్రజల పక్కన అండగా ఉండి పోరాడుతుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో వాళ్ళని కోల్చడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి రైతు హత్యలు చెప్పాలంటే అవి ప్రభుత్వ హత్యలే, రైతు హత్యలు కాదు ప్రభుత్వ హత్యలే. గిట్టుబాటు ధర లేక, కరెంటు లేక, ఏమి సరైన విత్తనాలు లేక, నాణ్యమైన ఎరువులు లేక ఎంతో మంది వేలాది మంది రైతులు చనిపోయారు. మరి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యలుగా మేము ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. రేపు రానున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ తరఫున సభాముఖంగా మీ అందరికీ చేసుకుంటున్నాం. జై తెలుగుదేశం.